కర్నూలు జిల్లా ఉక్కుమండల కేంద్రంలో వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి ఎమ్మెల్సీ చల్ల భగీరథ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ చల్ల భగీరథ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి జయచంద్ర రెడ్డికి వైసీపీకి చెందిన మరో వర్గం వాయునందన గౌడ్ వర్గానికి గత కొంతకాలంగా విభేదాలు ఏర్పడ్డాయి. ఈ విభేదాలే ఘర్షణలకు కారణమయ్యాయని తెలుస్తుంది. ఎమ్మెల్సీ చల్ల భగీరథ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి జయచందర్ రెడ్డిపై వాయునందన్ గౌడ్ మరియు సుబ్బారాయుడు దాడి చేశారని, వారి ఇళ్లపై రాళ్లతో దాడి చేసి మహిళలను బయటకు పంపి తాళాలు వేశారని ఆరోపిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న బనగానపల్లి సీఏ సుబ్బారాయుడు, ఎస్ఐ జగదీశ్వర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు వర్గాలకు కేసు నమోదు చేసినట్లు సీఐ సుబ్బారాయుడు తెలిపారు. మేము రాకుండానికి దీని ఫలితం ఆవేదపడు నిపిస్తున్నా కదా. సరే ఓకే సార్, మేము అదే చెప్తున్నాము, మాట్లాడాము, దానికే అడిగినాం. ఏం సర్లేనా, ఎస్ఐ గారు వచ్చినారు. సర్లే సార్, మేము ఏమంటే వచ్చాము ఇటుకు వచ్చినాము. నూరు నూట ఇరు ఉన్నారు కదా సార్, అటుకు ఎంతమంది వచ్చినారు, ఆడ ఎన్ని బండలు వరకు వచ్చారు, ఎన్ని బండలు వరకు ఎవరు కన్నులు డాక్టర్ అమ్మ ఎవరు రామాయణ కూతురు ఒకటే చెప్తాను వినండి, అందరు చదువుకునే పిల్లలే. ఎందుకు డాక్టర్ గురించి చెప్తున్నా అంటే పెద్ద పెద్ద చదువుతున్న ఉన్నారు మీరు, మనము ఆవేశపడి పిల్లగాళ్ళు ఆవేశపడి దయచేసి అర్థం తీసుకుని చెప్పిన దాంట్లో అర్థమైందా. ఇప్పుడు విన్నాడు ఏసు వచ్చి మీటికి వచ్చి హల్చల్ చేసినాడు, ఎస్ఐ కొద్దిగా చేసినాడు, నేను వచ్చి తెచ్చే ఇంకా ఎవరు కంట్రోల్ చేసేది, ఆలోచించండి. మేము అదే సార్, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి చెప్పుకుంటే మీరు అట్లా చేస్తే మేము ఎవరికి చెప్పాలి సార్? అదే సార్, పబ్లిక్ వచ్చి 150 మంది అటాక్ చేస్తున్నప్పుడు మన వాళ్ళు ఎందుకు వీడియో తీయలేదు? నాకు ఇప్పుడు ఆడ సీసీ కెమెరాలు కనిపిస్తున్నాయి, నేను ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చిన సీసీ కెమెరాలు ఉన్నాయి, అవి చూడాలి. ఎంత మంది వచ్చినారు, వచ్చి రాళ్ళు తీసి ఆడ రాళ్ళు పగలు కొట్టే చూడుకో సంపూతం. అది వాటిలో లేదనమాట, ఎవడు ఎవరు చెప్పండి, నీకు ఎమ్మెల్యే లేదు ఎవరు లేదు, నేను చూస్తాను ఇక్కడే ఉంటుంది.